गुड मॉर्निंग स्टूडेंट्स, शिलावरण संबंधी रेडव भाग मोदी प्रश्न शिलावरण अंटे शिलावरण अंटे शिलावरण अंटे भूमि पै उन्नटुवंटि गट्टी राति पोरनि मन अंटे शिलावरण अनि चेप्पुकोवाली. అదే విధంగా శిలావరణ పాఠంలో కొన్ని ప్రశ్నలు మళ్ళీ కొన్ని మొదటి శ్రేణి భూస్వరూపాలని వేటిని పేర్కొంటారు? మొదటి శ్రేణి భూస్వరూపాలని వేటిని పేర్కొంటారు? మొదటి శ్రేణి భూస్వరూపాలని చెప్పేసి ఖండాలు మరియు మహాసముద్రాలు వీటిని మనము ప్రాథమిక శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొంటాం. ఖండాలు మహాసముద్రాలని మొదటి శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొంటాము. మరి ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు అంటే ఏమిటి? ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు మరియు మైదానాలు. సో వీటిని మనము ద్వితీయ శ్రేణి భూస్వరూపాలని పేర్కొంటాం. మరి ఈ శిలావరణంలో రెండవ భాగంలో మనకి సబ్ టాపిక్ వచ్చేసి సముద్రపు నేల విస్తరణ. భూపరితలం మీద పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఏ విధంగా ఉన్నాయో, సముద్రం యొక్క భూతలం మీద కూడా మనకి పర్వతాలు, కొండలు, గుట్టలు అనేవి ఉన్నవి. వీటిని మనము ఏమన్నామంటే మహాసముద్ర మధ్యభాగంలో ఏర్పడేటువంటి కొండలు లేదా మిట్టలు లేదా పర్వత శ్రేణి. ఈ మహాసముద్ర భూతలం మీద ఇవి ఎలా ఏర్పడినవి అంటే ఈ యొక్క సముద్ర భూతలం కింద ఆస్థెనోస్ఫియర్ అనేటువంటి ఒక పొరం ఉంది. ఆస్థెనోస్ఫియర్, ఈ ఆస్థెనోస్ఫియర్ లో ఉన్నటువంటి శిలలు ఇక్కడ అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో శిలలన్నీ కూడా కరిగి శిలాద్రవంగా మారడం జరుగుతుంది. ఈ శిలాద్రవాన్నే మాగ్మా అంటారు. ఈ మాగ్మా ఇలా సముద్ర భూతలం వైపు ప్రవహించడం జరుగుతుంది. ఈ సముద్ర భూతలం వైపు ప్రవహించేటువంటి ఈ యొక్క వీటిని ఏమన్నమంటే సంవహన ఉష్ణ ప్రవాహాలు అంటారు. ఈ సంవహన ఉష్ణ ప్రవాహాలు అనేవి దీనికంటే ముందర మనము పలక చలన సిద్ధాంతం గురించి కొంచెం చెప్పుకోవాలి. ఖండ పలకలు ఆసియా పలక, యురేషియా పలక, ఉత్తర అమెరికా పలక, ఈ విధంగా ఖండ భాగంలో ఏ విధంగా పలకలు ఉన్నాయో సముద్రాల్లో కూడా పలకలు అనేవి ఉండడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇదొక పలక అని చెప్పేసి అనుకుంటుంది. ఇది ఒక సముద్ర పలక. ఈ రెండు పలకలు అపసరణ దిశలు అంటే ఈ పలక వచ్చేసి ఈ విధంగా ఇటువైపు మూవ్ అవుతూ ఉంటుంది. సో దీని ఏమంటే అపసరణ దిశ అని చెప్పేసి అంటాం.
ఈ రెండు పలకలు దూరంగా జరగటం వల్ల దూరంగా జరగటం వల్ల ఈ ప్రాంతం మధ్యలో ఇక్కడ ఏర్పడుతుందంటే గ్యాప్ ఏర్పడుతుంది గ్యాప్ ఈ గ్యాప్ లో ఈ యొక్క సంవహన ఉష్ణ ప్రవాహాల ఉన్నటువంటి ఈ మాగ్మా శిలాద్రవం అనేది ఇక్కడ ఈ గ్యాప్ ని ఫిల్ అప్ చేస్తుంది ఈ ఈ గ్యాప్ ని ఫిల్ అప్ చేయడం ద్వారా ఈ ఈ కరిగినటువంటి ఈ పదార్థం ఏమైతే చల్లబడి శిలలుగా కొండలుగా గుట్టలుగా ఏర్పాటు అవడం జరుగుతుంది సో దీన్ని ఏమంటామంట మనము రిడ్జెస్ లేదా మెట్టలు అని చెప్పేసి ఈ మాగ్మా పదే పదే ప్రవహించడం వల్ల ఈ యొక్క రిడ్జెస్ అనేవి ఈ రిడ్జెస్ అనేవి మరింత మరింతగా ఏర్పడి ఇలా సముద్రం యొక్క యువతల వైపు సముద్రానికి యువతల వైపు ఇలా కొత్త సముద్రపు నేల అనేది తయారు కావడం జరుగుతుంది సో అంటే ఇక్కడ సముద్ర పలకలు రెండు దూరంగా నెట్టబట్టడం వల్ల ఇక్కడ ఈ మిట్టలు ఈ మిట్టలు అనేది ఈ మాగ్మా యొక్క ప్రవాహాల వలన సంభాన ఉష్ణ ప్రవాహాల వలన ఈ యొక్క మిట్టలు అనేది నేల పైకి నెట్టబడి అక్కడ బీటలు పారి కొత్త నేల అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది సో దీన్ని ఏమంటే ఈ ప్రక్రియని ఏమంటే మనం సముద్రపు నేల విస్తరణ ప్రక్రియగా మనం భావించవచ్చు సో భూతలంలో రెండు పలకలు అపసరణ దిశలో కదులుతూ ఉన్నప్పుడు సముద్ర భూతలం అనేది సముద్ర నేల అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ సముద్రపు నేల విస్తరణ అనేది మెయిన్ సముద్ర పలకలు అపసరణ దిశలో వ్యతిరేక దిశలో మూకవడం వల్ల అక్కడ విడ్జెస్ ఏర్పడి ఆ ప్రాంతంలో సముద్రం యొక్క కొత్త నేల అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది ఈ నేల వల్ల సముద్రం అనేది సముద్ర నేల అనేది విస్తరించడం జరుగుతుంది ఇది సముద్ర నేల యొక్క విస్తరణ ప్రక్రియ సో సముద్రంలో సముద్రం యొక్క అడుగుభాగం భూతలంలో సముద్ర పలకలు ఏ విధంగా ఉన్నాయో సేమ్ భూభాగం మీద కూడా ఖండ పలకలు ఉన్నాయి ఆ ఖండ పలకలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి యురేషియా పలకను తీసుకున్నాం యురేషియా పలక ఇంకోటి వచ్చేసి ఇండియా ద్వీపకల్ప పలక తీసుకున్నాం సో భూమి మీద ఈ రెండు పలకలు అంటే ఇండియా ద్వీపకల్ప పలక యురేషియా పలకాన్ని ఢీ కొట్టడం వల్ల భూభాగం మీద ఏ పర్వతాలు ఏర్పడ్డాయంటే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి హిమాలయ పర్వతాలు ఏర్పడినవి సో భూభాగం మీద పలకలు ఢీకొనడం వల్ల మనకి పర్వతాలు ఏర్పాటు కావడం జరిగింది అదేవిధంగా ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి రాకీ పర్వతాలు కానీ దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ఆండీస్ పర్వతాలు కానీ ఈ యొక్క పలకలు ఢీకొనడం వలనే ఏర్పాటు కావడం జరిగింది ఇంకా ఇది బాగా క్లియర్గా అర్థం కావాలంటే ఒక బల్ల తీసుకొని దాని మీద దుప్పటి పరిచి ఆ యొక్క దుప్పటిని ఒకవైపు ఇలా నెట్టుకుంటూ పోతే అవి ముడతలు పడి కొండలుగా గుడారాలుగా ఏర్పాటు కావడం జరుగుతుంది సో అలాంటి వ్యవస్థని మనం ముడత పర్వతాలుగా పేర్కొంటాము ఈ ముడత పర్వతాల ఎగ్జాంపుల్ హిమాలయ పర్వతాలు అంటే భూభాగం మీద రెండు పలకలు ఎదురెదురుగా ఢీకొన్నప్పుడు భూభాగం మీద పర్వతాలు ఏర్పడతాయి సముద్ర అంతర్ భూభాగంలో సముద్రం యొక్క భూతలంలో ఆ యొక్క పలకలు వ్యతిరేక దిశలో దూరంగా జరుగుతున్నప్పుడు అక్కడేమో సముద్రపు నేల అనేది విస్తరిస్తూ ఉంటుంది ఇది ఈ యొక్క సముద్రపు నేలకు సంబంధించినటువంటి మరియు ఈ యొక్క పర్వత వ్యవస్థకు సంబంధించినటువంటి ఇది సో హిమాలయ పర్వతాలు ఏ పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడతాయంటే క్వశ్చన్ అడిగితే ఇండియా పలక యురేషియా పలకాన్ని ఢీ కొట్టడం వల్ల ఈ యొక్క ద్వీప మన హిమాలయ పర్వతాల మీద ఏర్పడుకోవడం జరిగింది అర్థమైందా సో సముద్ర భూతలంలో ఉండే పలకలు
అవి దూరంగా జరగడం వల్ల అక్కడ రిడ్జెస్ ఏర్పడి ఆ ప్రాంతంలో సముద్రం యొక్క నేల అనేది కొత్తగా ఏర్పాటు కావడం జరుగుతుంది. సో సముద్రం కనుక విస్తరిస్తూ పోతూ ఉంటుంది. కానీ భూభాగం మీద రెండు పలకలు ఢీకొన్నప్పుడు ఈ యొక్క పర్వత వ్యవస్థ అనేది రూపాంతరం చెందుతుంది. ఇక తర్వాత ఈ శిలావరణంలో అనుకోకుండా ఆకస్మికంగా జరిగేటువంటి కొన్ని మార్పుల ఫలితంగా అగ్నిపర్వతాలు మరియు భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనము అగ్నిపర్వతాలు వీటినే మనము ఏమంటామంటే వాల్కెనోస్ అని చెప్పేసి అంటాం. వాల్కెనోస్ ఇంగ్లీష్లో అగ్నిపర్వతాలు. మరి అగ్నిపర్వతం అంటే ఏంటి? ఇవి ఎలా ఏర్పడతాయి? జాగ్రత్తగా చూడండి. ఇది మరి భూపటలం అనుకుందాం. భూపటలం భూమి యొక్క ఉపరితల ప్రాంతం. భూపటలం భూమి నుంచి లోపలికి పోయే కొలది, ఉష్ణోగ్రత అనేది విపరీతంగా పెరుగుతుంది. సో ఈ యొక్క ఈ విపరీతంగా పెరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలలు ఏమైతే అంటే అత్యధిక ఉష్ణోగ్రత వల్ల కరిగి దేనిగా మారుతుందంటే శిలాద్రవంగా మారుతుంది. ఈ శిలాద్రవాన్ని మనం ఏమని పిలుస్తామంటే మాగ్మా అని పిలుస్తాము. ఈ యొక్క శిలాద్రవం ఈ భూగర్భరంధ్రంలోంచి అంటే భూపటలం ద్వారా బయటికి రాగానే ఈ శిలాద్రవాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇదే శిలాద్రవాన్ని బయటికి రాగానే లావా అని పిలుస్తాం. సో కరిగి ఉన్నటువంటి పదార్థము ఈ లావా కరిగి ఉన్న పదార్థం కాబట్టి ఇలా జారు ఆరుకుంటూ కరిగిన పదార్థం కాబట్టి జారు ఆరుకుంటూ ఒక శంకు ఆకారంలో ఒక పర్వత నిర్మాణాన్ని ఏర్పడుకోవడం జరుగుతుంది. ఈ శిలాద్రవంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల వాయువులు ఆ తర్వాత దుమ్ము ధూళి ఇవన్నీ కూడా అగ్నిపర్వతంతో పాటు బయటకు వచ్చి వాతావరణంలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి ఈ విధంగా శంకు ఆకారంలో ఏర్పడినటువంటి ఈ యొక్క పర్వత నిర్మాణాన్ని అగ్నిపర్వతాలు అంటారు. కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క ఈ కరిగినటువంటి ఈ పదార్థము చల్లబడి శిలలుగా మారుతుంది. ఈ శిలలుగా మారినటువంటి వాటిని మనం ఏమని తెలుసు అంటే అగ్నిశిలలు అని చెప్పేసి అంటాం. ఏమంటున్నా? అగ్నిశిలలు. సో అగ్నిపర్వతాలు అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. కానీ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనటువంటి అగ్నిపర్వతాలు కొన్ని ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు క్లారిటీగా చెప్పుకోవాలి. సో ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనటువంటి అగ్నిపర్వతాలు వాటి యొక్క విశేషాలు. ఇది మనకి ఆఫ్రికా ఖండం. ఇది వచ్చేసి మనకి యూరప్ మరియు ఏషియా ఖండం. ఇది వచ్చేసి మనకి ఉత్తర అమెరికా ఖండం. ఇది వచ్చేసి మనకి ఇది ఉత్తర అమెరికా, ఇదేమో దక్షిణ అమెరికా, ఇది ఆఫ్రికా, ఇదేమో యూరప్, ఇదేమో ఏషియా. సో ఈ ఇక్కడ ప్రపంచంలో ముఖ్యమైనటువంటి అగ్నిపర్వతాలను మనం మ్యాప్ ద్వారా చూసుకున్నాం. మొదటగా మధ్యధరా సముద్రంలో సిసిలీ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్నిపర్వతం పేరు స్ట్రాంగోలి అగ్నిపర్వతం. ఈ స్ట్రాంగోలి అగ్నిపర్వతాన్ని మధ్యధరా సముద్రపు దీపస్తంభం అని పేర్కొంటాము. సో ఇటలీలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన అగ్నిపర్వతాన్ని వెసూవియస్ అని చెప్పేసి అంటాం. వెసూవియస్ అగ్నిపర్వతం. ఆ తర్వాత టాంజానియాలో ఉన్నటువంటి ఒక అగ్నిపర్వతాన్ని మనము కిలిమంజారో అగ్నిపర్వతం. ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి రెండు అగ్నిపర్వతాలు నార్కొండం మరియు భారత్ అగ్నిపర్వతాలు. ఇండోనేషియాలో ఉన్నటువంటి అగ్నిపర్వతాన్ని మనము
క్రాకటోవా అగ్ని పర్వతం అని చెప్పేసి అంటాం. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్లో ఉన్నటువంటి అగ్ని పర్వతాన్ని కోటపాక్సి అగ్ని పర్వతం అని చెప్పేసి అంటాం. ఇక్కడ జపాన్లోని ఉన్నటువంటి అగ్ని పర్వతాన్ని ప్యూజియామా అంటాం, ప్యూజియామా. ఇక్కడ ఫిలిప్పీన్స్ దీవులలో ఉన్నటువంటి అగ్ని పర్వతాన్ని మయేన్ అగ్ని పర్వతం అంటాం. ఈ అగ్ని పర్వతాలను జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనకి ఏ సముద్రం ఉందో అంటే పసిఫిక్ మహాసముద్రం. ఏ సముద్రం? పసిఫిక్ మహాసముద్రం. ప్రపంచంలోని ముఖ్యమైన అగ్ని పర్వతాలు, ఎక్కువ శాతం అగ్ని పర్వతాలు ఈ పసిఫిక్ మహాసముద్రం చుట్టూతనే ఏర్పడతాయి. కాబట్టి ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని ఏమని చెప్తామంటే రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ అగ్ని వలయంగా మనం పేర్కొంటాము. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే పిల్లలు. సో పసిఫిక్ అగ్ని వలయం అని ఎందుకు పేర్కొంటారంటే పిల్లలు ఏం చెప్తారు మీరు? ప్రపంచంలో ముఖ్యమైన అగ్ని పర్వతాలు ఫిజియా కావచ్చు, మయన్ కావచ్చు, కరెక్టోవా, కొండపాక్సి, ఇంకా వివిధ రకాల అగ్ని పర్వతాలు ఈ పసిఫిక్ మహాసముద్రం చుట్టూతలు ఏర్పడతాయి. కాబట్టి పసిఫిక్ మహాసముద్ర ఏరియాని మనము రింగ్ ఆఫ్ ఫైర్ లేదా అగ్ని వలయంగా పేర్కొంటాము. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అగ్ని పర్వతాలు, వాటి యొక్క విశేషాలు. అర్థమైందా పిల్లలు ఇప్పుడు? ఓకే. ఇక ఖండాలు మహాసముద్రాన్ని ప్రాథమిక శ్రేణి భూస్వరూపాలని, పర్వతాలు పీఠభూములు మైదానాలను ద్వితీయ శ్రేణి భూస్వరూపాలని పేర్కొన్నాం. ఇప్పుడు మనము నీరు వల్ల, గాలి వల్ల భూమి యొక్క ఉపరితలం అనేది ఏ విధంగా మారుతుంది అనేటువంటి దీంట్లో ఒక చిన్న సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవేంటంటే నెంబర్ వన్ శిలాశైథిల్యం. శిలాశైథిల్యం, ఇక్కడ శిలాశైథిల్యం అంటే సింపుల్ ఒకటే డెఫినేషన్ ఏంటంటే శిలలు బలహీనమైపోయి పగిలిపోయేటువంటి ప్రక్రియ. అంటే దేనివల్ల? ఈ యొక్క నీరు వల్ల, గాలి వల్ల, నదుల వల్ల, పవనాల వల్ల, హిమాలయ నదాల వల్ల ఈ యొక్క శిలలు అనేవి పగిలిపోయి బలహీనమయ్యేటువంటి ప్రక్రియని ఏమంటామంటే శిలాశైథిల్యం అని చెప్పేసి అంటాం. రెండవది క్రమక్షయం. క్రమక్షయం అంటే ఏమిటి? సింపుల్, నీటి ఇదే నీరు వల్ల, గాలి వల్ల భూమి యొక్క ఉపరితలం యొక్క పై పొర కొట్టుకుని పోవడాన్ని ఏమంటామంటే క్రమక్షయం అని చెప్పేసి అంటాము. మూడవది రవాణ. శిలలు బలహీనమైపోయిన తర్వాత, పగిలిపోయిన తర్వాత చిన్న చిన్న రేణువులుగా మరి మట్టిగా కంకరగా ఉంటుంది. వాటిని ఈ యొక్క నదులు కానీ పవనాలు కానీ వాటితో పాటు మోసుకొని వెళ్ళటాన్ని, తీసుకుని వెళ్ళటాన్ని ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ లేదా రవాణా అని చెప్పేసి అంటాము. ఇక నాలుగవది నిక్షేపణ. ఈ రవాణా చేసేటువంటి ఈ రేణువులను, ఈ యొక్క కరిగిపోయినటువంటి ఈ యొక్క చిన్న చిన్న రాళ్ళను, మట్టి రేణువులను ఎక్కడో ఒక చోట ఏం చేస్తుంటే మేట వేస్తాయి, వదిలిపెడతాయి. ఇలా మేట వేసినటువంటి దీన్ని వదిలిపెట్టాలని ఏమంటే నిక్షేపణ అని చెప్పేసి అంటాము. నిక్షేపణ అని చెప్పేసి అంటాము. ఇది నీరు, గాలి, భూమి ఉపరితలం వల్ల మార్చివేసేటువంటి విధానం. ఇక ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్, నీటి ప్రభావం వలన ఏర్పడేటువంటి భూస్వరూపాలు. నీటి ప్రభావం వలన ఏర్పడేటువంటి భూస్వరూపాలు ఏమై ఉన్నాయంటే ఇది భూభాగం, ఇది భూభాగం. ఈ భూభాగం మీద ఉన్నటువంటి ఎత్తైనటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటే పర్వతంగా మనం పేర్కొన్నాం. పర్వతం, ఇది పర్వతం. సో నీటి ప్రభావం వలన ఏర్పడే భూస్వరూపాలను మనం జాగ్రత్తగా చూస్తున్నాం. చూడండి, సాధారణంగా నది అనేది ఎత్తైనటువంటి పర్వత ప్రాంతంలో జన్మిస్తుంది. ఇక్కడ జన్మించిన తర్వాత ఈ యొక్క నది అనేది, మరి ఈ నది అనేది ఇలా పర్వతం యొక్క మీదుగా ప్రవహించినప్పుడు ఇలా వాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలని ఇలా కోసుకుంటూ ఈ వాలుగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఇలా కోసుకుంటూ
మనకి ఒక రకమైనటువంటి ఒక అంటే ఒక ఒక షేప్ గా ఉన్నటువంటి ఒక లోయని సృష్టించడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటాం అంటే మనం వి ఆకారపు లోయను అని చెప్పేసి అంటాం. వి ఆకారపు లోయను నది ప్రవహించేటప్పుడు పర్వతం యొక్క వాలు కోసుకుంటూ నిలువుగా కోసుకుంటూ నిలువుగా కోసుకుంటూ ఏర్పడేటువంటి దీన్ని మనం ఏమంటామంటే వి ఆకారపు లోయలుగా మనం పేర్కొంటాం. ఒకటది. రెండది నీటి ప్రభావం ఆర్ నదీ ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపం. ఒకటి వియాకారం, అర్థమైందా సార్? రెండవది ఈ ఈ నది ఇదే నది ప్రవాహ వేగం మరింత ఎక్కువైనప్పుడు ఈ యొక్క లోయల్ని మరింత కోసుకుంటూ ఇలా లోతుగా కోసుకుంటూ వెళ్తే ఇలాంటి ప్రాంతాన్ని ఇలాంటి ఏరియాని మనం ఏమంటామంటే గార్జెస్ అంటాము. ఏమంటానన్నా? గార్జెస్. ఈ గార్జెస్ కి ఎగ్జాంపుల్ ఉంది, గోదావరి నది దగ్గర పాపకొండల వద్ద బైసన్ గార్జ్ అనేది ఒక ఎగ్జాంపుల్ దీనికి. కాశ్మీర్లోని ఇండస్ గార్జ్ కూడా దీనికి ఎగ్జాంపుల్. సో లోయల్లో మరింత లోతుగా నిలువుగా కోసుకొని పోగా ఏర్పడిన లోతైనటువంటి ప్రాంతాన్ని మనము గార్జెస్ గా పేర్కొంటాం. సో ఆ తర్వాత ఈ యొక్క నదీ ప్రవాహం వేగం మరింత ఎక్కువై ఈ గార్జెస్ నే మరింత కోసుకుంటూ ఇలా ఒక విశాలమైనటువంటి లోయ ప్రాంతాలు కనుక ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రాంతాలని మనం ఏమంటామంటే అగాధ ధరుడు అని చెప్పేసాను. అగాధ ధరుడు. దీనికి ఎగ్జాంపుల్ ఉత్తర అమెరికాలోని కొలరాడో నది పైన గ్రాండ్ కానియా అనేటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్. గ్రాండ్ కానియా అనేటువంటి అగాధ ధరి కొలరాడో నది పైన ఉంది. ఇది అత్యంత పెద్దటువంటి అగాధ ధరి. మరి ఈ ప్రాంతంలో ఈ పర్వత ప్రాంతంలో కనుక వాలు పర్వతం యొక్క వాలు ఎక్కువగా ఉండి వాలులో తేడా వల్ల ఇక్కడ పుట్టినటువంటి ఈ నది ఒకటేసారి ఇలా కిందికి ప్రవహించడం జరుగుతుంది. ఇలా కిందికి ప్రవహించడాన్ని అంటే నది పర్వతం యొక్క వాలులో విపరీతమైనటువంటి తేడా ఉన్నప్పుడు ఈ ఇక్కడ పుట్టినది కిందకి ఇలా ప్రవహించుకుంటూ పోతుంది. ఇలా ప్రవహించినటువంటి ఈ యొక్క దూకేటువంటి దీన్ని ఏమంటామంటే జలపాతం అని చెప్పేసి అంటాం, వాటర్ ఫాల్ అంటాము. ఈ జలపాతానికి ఎగ్జాంపుల్ ఎంజల్ జలపాతం. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దటువంటి జలపాతం. ఇది వెనిజులా దేశంలో ఉన్నది. ఇదే జలపాతం కిందకి దూకినప్పుడు బలంగా దూకుతుంది కాబట్టి వాటి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో కనుక ఒక లోయలాగా ఒక గుంటలాగా ఒక మడుగులాగా ఏర్పడుతుంది. దాన్ని ఏమంటామంటే దుముకు మడుగు అని చెప్పేసి అన్నాను. దుముకు మడుగు. సో వియాకారపు లోయలు, గార్గెస్, అగాధ ధరలు, జలపాతాలు, దుముకు మడుగు, ఇవి. తర్వాత ఇంకోటి వచ్చేసి వరద మైదానాలు అంటే సింపుల్ ఏం లేదు. నది పర్వతం నుంచి వదిలి మైదానంలోకి ప్రవేశించినప్పుడు యువతల వైపు ఒక దరి. సో ఇది మధ్యలో ప్రవహించినటువంటి ఇది నది ప్రాంతం. ఈ నదికి యువతల వైపున ఇది ఒడ్డు భాగం, ఇదేమో ఇది ఈ ఒడ్డు భాగం. సో ఈ రెండింటి ఒడ్డుల మధ్యన నదిలో నది ప్రవహిస్తూ ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో అత్యధిక వర్షపాతం సంభవించినప్పుడు ఈ యొక్క నీటి భాగం అనేది ఈ యొక్క దరిలను కూడా చేరి ఈ దరికి చివరి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి మైదానాల్ని ఏర్పాటు చేస్తుంది. అలాంటి మైదానాల్ని వరద మైదానాలు అన్నాము. దానికి ఎగ్జాంపుల్ కూడా మీకు మిసిసిపి వరద మైదానం, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. వరద మైదానం. ఇక నెక్స్ట్ వచ్చేసి
ఆక్సుబౌ సరస్సు ఆక్సుబౌ సరస్సు సాధారణంగా నది నది యొక్క వేగం తగ్గినప్పుడు అది నది యొక్క ప్రవాహ వేగం తగ్గినప్పుడు అది ఈ విధంగా మెలికలు తిరుగుకుంటూ ప్రవహించడం జరుగుతుంది నది యొక్క ప్రవాహ వేగం తగ్గినప్పుడు మరి నది యొక్క ప్రవాహ వేగం తగ్గినప్పుడు ఇలా మెలికలు తిరిగినటువంటి ఈ దీన్ని ఏమంటే నదీ వంకరణ అని చెప్పేసి నదీ వంకరణ మరి నది యొక్క ప్రవాహ వేగం మరి స్పీడ్గా వచ్చినప్పుడు ప్రవాహ వేగం స్పీడ్గా వచ్చినప్పుడు మరి ఈ యొక్క అంతకుముందు నది ప్రాంతంలో వదిలిపెట్టినటువంటి ఈ నీరు అనేది ఈ ప్రాంతం అనేది కట్ అవుతుంది ఇక్కడ ఈ ప్రాంతం అనేది కట్ అవుతుంది ఈ ప్రాంతం కట్ అవుతుంది ఈ ప్రాంతం కట్ అవుతుంది సో నది స్పీడ్గా వెళ్ళిపోతుంది కానీ అంతకుముందు వంకర దగ్గరగా ప్రవహించడం వల్ల ఈ ప్రాంతంలో నది యొక్క నీరు చేరుతుంది ఈ యొక్క నది నీరు చేరడం వల్ల ఇలాంటి నీరు ఇక్కడ చేరడం వల్ల వీటిని ఏమని పేర్కొంటారంటే ఆక్స్బౌ సరస్సులు లేదా ఎద్దు అడుగు సరస్సులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక నదీ ప్రవాహం ఏర్పడే భూస్వరూపం ఏంటంటే డెల్టా. మైదానం నుంచి నది సముద్రానికి చేరేటప్పుడు మైదానం నుంచి నది సముద్రంలో కలిసే ముందు నదీ ముఖ ద్వారం సో సముద్రంలో కలిసేటువంటి నదీ ప్రాంతం మన అక్కడ ఉంటుంది దాని అంటే నది ఈ నదీ ముఖ ద్వారం వద్ద సముద్రాల్లో నదులు కలిసేటప్పుడు అక్కడ మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని ఈ యొక్క నది అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే మనం డెల్టా అని చెప్పేసి అంటాము. ఈ డెల్టా అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. ప్రపంచం అంటే నదులు సముద్రంలో కలిసే ముందు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని డెల్టా అంటారు. ఈ డెల్టాల ఎగ్జాంపుల్ సుందర్బన్ డెల్టా, గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు రెండు నదులు బంగాళాఖాతంలో కలిసే ముందర ఏర్పాటు కావినటువంటి డెల్టా సుందర్బన్ డెల్టా. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దైనటువంటి డెల్టా. అదేవిధంగా కృష్ణానది కూడా కృష్ణా డెల్టా ఏర్పాటు కావడం జరుగుతుంది. గోదావరి నది కూడా గోదావరి డెల్టా ఏర్పాటు కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సముద్రపు నేల విస్తరణ ప్రక్రియ కావచ్చు, ఆ తర్వాత అగ్నిపర్వతాలు భూకంపాలు సంబంధించడం కావచ్చు, ఆ తర్వాత మనకి ఈ యొక్క నదీ ప్రభావం వల్ల ఏర్పడిన భూస్వరూపాలు కావచ్చు. సో ఈ విధంగా మొత్తంగా చూసినట్లయితే భూమి మీద ఖండాలు మహాసముద్రాలు అనేవి ప్రాథమిక భూస్వరూప అంటే ప్రథమ శ్రేణి భూస్వరూపాలు, పర్వతాలు పీఠభూములు మైదానాలు అనేవి ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు, మరి ఈ యొక్క నదుల వల్ల గాలుల వల్ల హిమాలయ నదాల వల్ల మరి వీటి వల్ల ఏర్పడేటువంటి వ్యాకరణలు గాజసు అగాధలు జలపాతాలు డెల్టాలు వరద మైదానాలు ఆక్సిజన్స్ ఇవన్నీ కూడా మనకి తృతీయ శ్రేణి భూస్వరూపాలుగా మనము పేర్కొనడం జరుగుతుంది. తృతీయ శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పినమాట. ప్రపంచంలో ఎత్తైనటువంటి జలపాతం ఏది? ఏంజల్ జలపాతం. ఇది వెనుజులా దేశంలో ఉన్నది. మరి అదేవిధంగా అగ్నిపర్వతాలు ప్రపంచం మధ్యధరా సముద్రపు దీపస్తంభం అని ఏ పర్వతాన్ని పేర్కొంటారు? స్ట్రాంబోలి అగ్నిపర్వతం. ఇది సిసిలీలో ఉన్నది. స్ట్రాంబోలి అగ్నిపర్వతం ఇది సిసిలీలో ఉన్నది. చాలా చాలా ఇంపార్టెంట్. ద రింగ్ ఆఫ్ ఫైర్ అని ఏ మహాసముద్రాన్ని పేర్కొంటారు? పసిఫిక్ అగ్నివలయం పసిఫిక్ మహాసముద్రాన్ని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది శిలావరణంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్ భాగం. సో భూమి మీద ఉన్న గట్టి రాతిపడిన శిలావరణం అంటారు. ఈ శిలావరణంలో సముద్రం జిగ్సా పజిల్ పలకాలు సముద్ర పలకలు ఖండ పలకలు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు అందరు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటికి సంబంధించిన కీ పాయింట్స్ మీరు నోట్స్లో రాసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.